వెల్కమ్ టు శ్రీలలితా కిచెన్ ఈరోజు నేను మీకు చేపెట్టబోయే రెసిపీ సీజనల్గా దొరికే తోటి నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ పచ్చడి అనేది పుల పొలగా కమ్మకమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోద్దాం ముందుగా వాకకాయలను ఇలా చక్కగా ప్రెస్ చేసుకుంటూ క్లీన్ చేసుకోండి అలా చేయడం వల్ల దానిపైన డస్ట్ అంతా కూడా పోతుంది ఈ విధంగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న వాకాయలను ఏదైనా ఒక పొడిగుడ్డ మీద తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఏ పచ్చడైనా కూడా తడి ఉంటే కనుక మనకి పాడైపోయి బూజు పట్టే అవకాశం ఉంది తడి లేకుండా చూసుకోవాలి అయితే ఎండలో పెట్టాల్సిన అవసరం లేదండి ఫ్యాన్గాల దగ్గర కొద్దిసేపు వాకాయలను ఆరబెట్టుకుంటే సరిపోతుంది చూసారా ఈ విధంగా కంప్లీట్గా డ్రై అయిపోవాలి ఇప్పుడు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ముందుగా వాకాయను మర్చికి ఈ విధంగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇంకొక టూ స్లైజెస్గా కట్ చేసుకోండి ఒక వాక్కాయని ఒక ఫోర్ స్లైజెస్గా కట్ చేసుకున్న తర్వాత పచ్చడి చేదు లేకుండా ఉండాలంటే దీంట్లో ఉన్న తెల్ల గింజని ఖచ్చితంగా తీసేసుకోవాలండి ఈ గింజ తీయకపోతే పచ్చడి అనేది చేదు వస్తుంది చూసారా ఈ విధంగా చిన్న తెల్ల గింజ లాంటివి సపరేట్ చేసి వాకాయ ముక్కలను సపరేట్గా పెట్టేసుకోండి ఇలా అంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక మెజరింగ్ కప్ తీసుకొని ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న వాకాయ ముక్కలైతే వేసుకోవాలి నాకు వచ్చి ఈ కప్పు తోటి ఇక్కడ ఒక కప్ దాకా వాకాయ ముక్కలు వచ్చాయి ఒక పావు కప్పు కన్నా కొంచెం తక్కువ ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో యూజ్ చేసే ఆవకాయ కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి మనం ఆవకాయ కారం కనుక ప్రిపేర్ చేసుకుంటే సీజనల్గా దొరికే ప్రతి వెజిటేబుల్ తోటి కూడా పదే పది నిమిషాల్లో పచ్చడి అనేది పెట్టుకోవచ్చు ఆవకాయ కారం ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా దేనికోసం అని చెప్పి ఒక కప్ దాకా పచ్చికారం తీసుకోండి అలానే ఆవాలను గ్రైండ్ చేసిన ఆవపిండి వచ్చి ఒక త్రీ ఫోర్త్ కప్ దాకా తీసుకోవాలి ఉప్పు వచ్చేసి మీరు ఒకవేళ గల్లుప్పు తీసుకునేలాగైతే కనుక ఎండబెట్టేసి గ్రైండ్ చేసి తీసుకోండి నేనైతే ఇక్కడ నార్మల్ సాల్టు ఒక హాఫ్ కప్ తీసుకున్నాను మెంతులు వచ్చేసి ఒక వన్ టీ స్పూన్ దాకా మెంతులు యాడ్ చేసుకోండి ఇలా అంత మిక్స్ చేసేదాన్ని ఆవకాయ కారం అంటారు ఇలా ఆవకాయ కారం కనుక మీరు తయారు చేసుకుంటే సీజనల్గా దొరికి ఏ వెజిటేబుల్తో అయినా పదే పది నిమిషాల్లో ఆవకాయ అనేది కలిపేసుకోవచ్చు మీకు డీటెయిల్గా ఆవకాయ కారం కావాలి అనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను ఇంటర్ నాలుగొకసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి అలా రెడీ చేసి పెట్టుకున్న ఆవకాయ కారం ఒక కప్పు ముక్కలకి ఒక హాఫ్ కప్ దాకా వేసుకుంటున్నాను అలానే దీంట్లోకి నూనె అనేది నువ్వుల నూనె కానీ లేదనుకుంటే పల్లీన నూనె వేసుకుంటే ఏ పచ్చడి అయినా కూడా చాలా రుచిగా ఉంటుంది మీకు ఒకవేళ తక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే మామూలు నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే పచ్చలకి నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ చాలా రుచిగా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక రోజంతా కూడా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి అలా చేయడం వల్ల పచ్చడి బాగా ఊరి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకో ఆలస్యం ఈ వాకాయ పచ్చని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది మీ కామెంట్స్ అన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్